ఎం లోపాల మీద పార్లమెంట్లో పదే పదే చర్చకొస్తున్న ప్రశ్నోత్తరాల పేరుతోనో మరొక పేరుతోనో తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టులో జడ్జిల నియామకానికి సంబంధించినటువంటి కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేమి కానరాని సామాజిక వైవిధ్యం తదితర లోపాలకు సంబంధించిన సమాచారం తమకు భిన్న మార్గాల ద్వారా అందుతోందని రాజ్యసభ కేంద్రం తెలిపింది గురువారం రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయమై మాట్లాడారు కొలీజియం వ్యవస్థను మరింత జవాబుదారీగా పారదర్శకంగా నిష్పాక్షికంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం అందుకు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా సంబంధిత వర్గాలను కోరాం కొలీజియంలో తిష్టవేసిన లోపాలు చేపట్టాల్సిన మార్పులపై సంబంధిత వర్గాలు మార్గాల ద్వారా సూచనలు వివరాలు అందుతున్నాయి అని మంత్రి చెప్పారు మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ డిసెంబర్ పదహారు నాటికి జడ్జీల నూతన నియామకాలకు సంబంధించి నూట యాభై నాలుగు ప్రతిపాదనలు సుప్రీంకోర్టు కొలీజియం ప్రభుత్వం మధ్య వేర్వేరు దశల్లో ఉన్నాయని వెల్లడించారు కొలిజియం వ్యవస్థను రద్దు చేసేందుకు జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం రెండు వేల పద్నాలుగు మోడీ సర్కారు తీసుకురావడం అది చల్లదని సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఈ సంఘర్షణ వాతావరణం కొనసాగుతూనే ఉంది